ఓం శాంతి. ఈరోజు తేదీ 8/8/2020. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి ఎలాగైతే మార్గదర్శకులు అలాగే మీరు కూడా మార్గదర్శకులుగా అయి అందరికీ ఇంటి మార్గాన్ని చూపించాలి, గుడ్డివారికి ఊతకర్రగా అవ్వాలి. బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు, ఈ తయారు చెయ్యబడిన అనాది డ్రామాలోని ఏ రహస్యం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు? జవాబు, ఇది తయారు చెయ్యబడిన అనాది డ్రామా. ఇందులో ఏ పాత్రధారిని కొత్తగా చేర్చేందుకు కానీ తీసేందుకు కానీ సాధ్యం లేదు. మోక్షము ఎవరికీ లభించదు. ఈ రాకపోకల చక్రములో మేము రానే రాకూడదు అని ఎవరికైనా అంటే కొద్ది సమయం వరకు మాత్రమే అది సాధ్యము. కానీ పాత్ర నుండి పూర్తిగా ఎవ్వరూ విడుదల అవ్వలేరు. ఈ డ్రామా రహస్యం పిల్లలైన మీకు మాత్రమే తెలుసునని బాబా చెప్తారు. ఓం శాంతి. బోలానాథుడని ఎవరిని అంటారో మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. సంగమయుగ పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. కలియుగ మనుష్యులకు కొంచెము కూడా తెలియదు. జ్ఞాన సాగరులు ఒక్క తండ్రి మాత్రమే. వారే సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు, తమ పరిచయాన్ని ఇస్తారు. పిల్లలైన మీరిప్పుడే ఆ జ్ఞానము తెలుసుకున్నారు. ఇంతకు ముందు ఏమీ తెలిసేది కాదు. తండ్రి చెప్తున్నారు, నేనే వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తాను, అనంతమైన వారసత్వమును ఇస్తాను. దానిని మీరిప్పుడు తీసుకుంటున్నారు. మనము అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన సుఖ వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఇది తయారు చేసి చెయ్యబడిన డ్రామా. ఒక్క పాత్రధారి కూడా ఎక్కువ కారు తక్కువ కారు. అందరికీ తమ తమ పాత్ర లభించింది. ఎవ్వరూ మోక్షమును పొందలేరు. ఎవరు ఏ ధర్మానికి చెందినవారు వారు ఆ ధర్మంలోకి వెళ్తారు. బౌద్ధులు క్రైస్తవులు స్వర్గంలోకి వెళ్లాలనుకున్నా వెళ్లలేరు. వారి ధర్మస్థాపకులు వచ్చినప్పుడే వారి పాత్ర ఉంటుంది. ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ప్రపంచంలోని మనుష్యులంతా ఈ సమయంలో నాస్తికులుగా ఉన్నారు. అంటే వారికి అనంతమైన తండ్రి గురించి తెలియదు. మనుష్యులే తెలుసుకుంటారు కదా. ఇది మనుష్యులు నటించే నాటకశాల. ప్రతి ఆత్మ నిర్వాణధామము నుండి పాత్రను అభినయించేందుకు వస్తుంది. వచ్చిన తరువాత మళ్లీ నిర్వాణధామానికి వెళ్లేందుకు పురుషార్థము చేస్తుంది. బుద్ధుడు నిర్వాణంలోకి వెళ్లారని అంటారు. అంటే బుద్ధిని శరీరం అంటూ వెళ్లజాలదు. ఆత్మ వెళ్తుంది. కానీ ఏ ఆత్మ వెళ్లలేదని బాబా అర్థం చేయిస్తున్నారు. నాటకం నుండి బయటపడలేరు, మోక్షము పొందలేరు. ఇది తయారు చేసి చెయ్యబడిన డ్రామా కదా. కొందరు మనుష్యులు మోక్షం లభిస్తుందని దాని కొరకు పురుషార్థము చేస్తూ ఉంటారు. జైనులు మోక్షం కొరకు పురుషార్థము చేస్తూ ఉంటారు. వారికి తమవే అయిన ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. వారికి తమవారే అయిన గురువు ఉన్నారు. వారందరూ ఆ గురువునే నమ్ముతారు. కానీ మోక్షము ఎవ్వరికీ లభించదు. మనము ఈ డ్రామాలో పాత్రధారులమని మీకు తెలుసు.
మనము ఎప్పుడు వచ్చామో ఎలా వెళ్తామో ఇది ఎవ్వరికీ తెలియదు. జంతువులకైతే తెలియదు కదా. మేము పాత్రధారులమని మనుష్యులే చెప్తారు. ఇది కర్మక్షేత్రము. ఇక్కడ ఆత్మలు కర్మలు చేస్తాయి. ఆత్మలున్న చోటును కర్మక్షేత్రమని అనరు. అది నిరాకార ప్రపంచము. అక్కడ ఏ ఆటపాటలు ఉండవు, ఏ కర్మ ఉండదు. నిరాకార ప్రపంచం నుండి సాకార ప్రపంచంలోకి పాత్రను అభినయించేందుకు వస్తారు. ఆ పాత్ర పునరావృతమవుతూనే ఉంటుంది. ప్రళయం ఎప్పుడూ జరగదు. మహాభారత యుద్ధంలో యాదవులు కౌరవులు మరణించారని కేవలం పంచ పాండవులే మిగిలారని, వారు కూడా పర్వతాలపై కరిగిపోయారని, ఇంకేమీ మిగలలేదని శాస్త్రాలలో వ్రాసేశారు. అందువలన ప్రళయము జరిగిందని భావిస్తారు. ఈ కథలన్నీ వారు కూర్చొని తయారు చేశారు. తరువాత సముద్రంలో రావి ఆకుపై ఒక బాలుడు నోట్లో బొటనవ్రేలు చీకుతూ వచ్చినట్లు చూపిస్తారు. అయితే అతని నుండి ప్రపంచము ఎలా జన్మిస్తుంది? మనుష్యులు ఏది విన్నా అది సత్యమేనని అంటారు. ఇవన్నీ భక్తి మార్గములోని శాస్త్రాలు. భక్తులకు ఫలమునిచ్చేవాడు భగవంతుడు ఒక్కడేనని ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. కొందరు ముక్తికి కొందరు జీవన్ముక్తికి వెళ్ళిపోతారు. ప్రతి పాత్రధారి ఆత్మ తన పాత్ర వచ్చినప్పుడు మళ్ళీ కిందకి వస్తుంది. ఈ డ్రామా రహస్యం పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. మాకు రచయిత రచనల గురించి తెలియదని అంటారు. డ్రామాలో పాత్రధారులై ఉండి దాని ఆది మధ్యాంతాల గురించి, దాని గడువు గురించి తెలియదనడం బుద్ధిహీనతే కదా. అర్థం చేయించినా అర్థం చేసుకోరు. 84 లక్షలని అనుకున్న కారణంగా గడువును లక్షల సంవత్సరాలకు పెంచేశారు. బాబా ద్వారా కల్ప కల్పము వచ్చి స్వర్గ చక్రవర్తి పదవిని తీసుకుంటామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. 5000 సంవత్సరాల క్రితము కూడా బేహద్ వారసత్వాన్ని తీసుకునేందుకు మేము మీతో కలిశాము. యదా రాజారాణి తదా ప్రజ, అందరూ విశ్వాధికారులుగా అవుతారు. మేము విశ్వానికి అధికారులమని ప్రజలు కూడా అంటారు. మీరు విశ్వానికి అధికారులుగా అయినప్పుడు చంద్రవంశీ రాజ్యము ఉండదు. పిల్లలైన మీరు డ్రామా ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. మనుష్యులు భక్తి మార్గంలో ఎవరిని పూజిస్తారో వారిని గురించే తెలియదు. ఎవరి భక్తిని చేయవలసి ఉంటుందో వారి చరిత్రను కూడా తెలుసుకోవలసి ఉంటుంది కదా. పిల్లలైన మీరిప్పుడు అందరి చరిత్రను తండ్రి ద్వారా తెలుసుకున్నారు. మీరు తండ్రి వారిగా అయ్యారు. తండ్రి జీవన కథను గురించి తెలుసు. ఆ తండ్రి పతిత పావనులు, ముక్తిదాత, మార్గదర్శకులు. మిమ్ములను పాండవులని అంటారు. మీరు అందరికీ మార్గదర్శకులుగా అవుతారు. అందులకు ఊతకర్రగా అయి అందరికీ మార్గము చూపిస్తారు. తండ్రి వలె పిల్లలు కూడా మార్గదర్శకులుగా అవ్వాలి. అందరికీ మార్గాన్ని తెలియచేయాలి. మీరు ఆత్మలు, వారు పరమ ఆత్మ. వారి నుండి అనంతమైన వారసత్వాన్ని పొందుకోవాలి. భారతదేశములో అనంతమైన రాజ్యం ఉండేది. ఇప్పుడది లేదు. మనము అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖవారసత్వాన్ని తీసుకుంటున్నాము. అనగా మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము.
మనమే దేవతలుగా ఉండేవారము. 84 జన్మలు తీసుకొని శూద్రులుగా అయ్యాము. తండ్రి వచ్చి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేస్తున్నారు. యజ్ఞములో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. ఇది జ్ఞాన యజ్ఞము. భారతదేశములో యజ్ఞాలు చాలా రచిస్తారు. అందులో ముఖ్యంగా ఆర్య సమాజము వారు చాలా యజ్ఞాలు రచిస్తారు. ఇప్పుడిది రుద్రజ్ఞాన యజ్ఞము. ఇందులో పాత ప్రపంచం పూర్తిగా సమాప్తమైపోతుంది. ఏ వస్తువు పనికిరాదు. సత్యయుగంలో అన్నీ నూతనమైనవే ఉంటాయి. ఇక్కడ ఎంత మురికి ఉంది. మనుష్యులు ఎంత మురికిగా ఉంటారు. ధనవంతులు చాలా మంచి మహల్లలో ఉంటారు. పేదవారు పాపం ఎంతో మురికిలో గుడిసెలలో పడి ఉంటారు. ఇప్పుడు ఈ గుడిసెలను పడదోసి మరో స్థానము ఇచ్చి ఆ భూమిని అమ్మేస్తూ ఉంటారు. ఖాళీ చేయలేదంటే బలవంతంగా ఖాళీ చేయిస్తారు. పేదలు చాలా దుఃఖీలుగా ఉన్నారు. ఎవరైతే సుఖంగా ఉన్నారో వారికి కూడా స్థిరమైన సుఖము లేదు. ఒకవేళ స్థిరమైన సుఖము ఉంటే అది కాకిరెట్టకు సమానమైన సుఖమని ఎందుకు అంటారు? శివభగవాను వాచ, నేను ఈ మాటల ద్వారా స్వర్గద్వారాలు తెరుస్తున్నాను. మాటలపై కలశము పెట్టాను. వారు అందరికీ జ్ఞానామృతాన్ని తాపిస్తారు. కాని మీది ప్రవృత్తి మార్గము. మీరు సత్యసత్యమైన బ్రాహ్మణులు. అందరినీ జ్ఞాన చితిపై కూర్చోబెడుతున్నారు. ఇప్పుడు మీరు దైవీ సంప్రదాయస్థులుగా అవుతున్నారు. అసురీ సంప్రదాయమంటే రావణరాజ్యము. గాంధీజీ కూడా రామరాజ్యము కావాలని కోరుకునేవారు. ఓ పతిత భావన రండి అని పిలుస్తారు. కానీ స్వయాన్ని పతితులమని భావించరు. తండ్రి పిల్లలను మేల్కొల్పుతున్నారు. మీరు గాఢాంధకారం నుండి వెలుగులోకి వచ్చేశారు. గంగా స్నానము చేస్తే పావనమవుతామని మనుష్యులు భావిస్తారు. అలాగే గంగలో పూర్తి హరిద్వారములోని మురికి వచ్చి చేరుతుంది. తరువాత ఆ మురికినే పొలాలకు తీసుకెళ్తారు. సత్యయుగంలో ఇలాంటి పనులు జరగవు. అక్కడ లెక్కలేనంత ధాన్యము ఉంటుంది. ధనము ఖర్చు చేయవలసిన అవసరము ఉండదు. బాబా అనుభవీ కదా. మొదట ధాన్యము ఎంత చవకగా లభించేది. సత్యయుగంలో చాలా కొద్దిమంది మనుష్యులే ఉంటారు. కనుక ప్రతి వస్తువు చౌకగా ఉంటుంది. అందుకే తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు పతితం నుండి పావనంగా అవ్వాలి. అందుకు చాలా సహజమైన యుక్తిని తెలియచేస్తారు. స్వయాన్ని మీరు ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. ఆత్మలోనే మలినము చేరడం వలన పూర్తి అపవిత్రమైపోతుంది. ఎవరు పూర్తి పారసబుద్ధిగా ఉండేవారో వారే ఇప్పుడు రాతి బుద్ధిగా అయ్యారు. పిల్లలైన మీరిప్పుడు రాతినాదుల నుండి పారసనాదులుగా అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చారు. అనంతమైన తండ్రి మిమ్ములను విశ్వానికి యజమానులుగా చేస్తారు. అది కూడా స్వర్ణిమయుగ విశ్వానికి అధికారులుగా చేస్తారు. ఇది ఇనుపయుగ విశ్వము. తండ్రి కూర్చొని పిల్లలను పారసపురానికి యజమానులుగా చేస్తారు. ఇక్కడ ఇన్ని మహల్లు, అంతస్తులు మొదలైనవేవి పనికిరావని మీకు తెలుసు. అన్నీ సమాప్తమైపోతాయి. మరి అసలు ఇక్కడేముంది? అమెరికా వద్ద ఎంత బంగారము ఉంది. ఇక్కడ మాతల వద్ద ఉన్న కొద్ది బంగారాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే
అప్పును బంగారు రూపంలో తీర్చవలసి ఉంటుంది. మీ వద్ద అక్కడ బంగారమే బంగారము ఉంటుంది. ఇక్కడ గవ్వలు అక్కడ వజ్రాలు ఉంటాయి. దీనిని ఇనుపయుగమని అంటారు. భారతదేశమే అవినాశీ ఖండము, ఎప్పుడూ నాశనమవ్వదు. భారతదేశమే సర్వశ్రేష్టమైనది. మాతలైన మీరు పూర్తి విశ్వాన్ని ఉద్ధరిస్తారు. మీ కొరకు తప్పకుండా నూతన ప్రపంచము కావాలి. పాత ప్రపంచము వినాశనమవ్వాలి. ఇవి ఎంత తెలుసుకోవాల్సిన విషయాలు. శరీర నిర్వహణార్థము వ్యాపారాలు మొదలైనవి కూడా చేయాలి. ఏమీ వదలరాదు. బాబా చెప్తున్నారు, అన్ని పనులు చేస్తూ కూడా నన్ను స్మృతి చేస్తూ ఉండండి. భక్తి మార్గంలో కూడా మీరు ప్రియుడైన నన్ను మీరు వచ్చి మమ్మలను వికారాల నుండి పవిత్రంగా తయారు చేయండి అని స్మృతి చేస్తూ వచ్చారు. వారిని ప్రయాణికుడు అని కూడా అంటారు. మీరందరూ ప్రయాణికులే కదా. అది మీ ఇల్లు. అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి. మీరు అందరినీ జ్ఞాన చితిపై కూర్చోపెడతారు. అన్ని లెక్కాచారాలు సమాప్తము చేసుకొని వెళ్తారు. మళ్ళీ కొత్తగా మీరు వస్తారు. ఎంతెంత స్మృతిలో ఉంటారో అంత పవిత్రంగా అవుతారు. అంతేకాక అంత శ్రేష్టమైన పదవిని కూడా పొందుతారు. మాతలకైతే తీరిక ఉంటుంది. పురుషుల బుద్ధి వ్యాపార వ్యవహారాల వైపే పరిగెడుతూ ఉంటుంది. అందుకే తండ్రి జ్ఞాన కలశాన్ని మాతలపై ఉంచారు. ఇక్కడ స్త్రీకి నీ పతియే నీకు ఈశ్వరుడు, గురువు, సర్వస్వము, నీవు వారి దాసీవి అని చెప్తారు. ఇప్పుడు మాతలైన మిమ్మలను మళ్ళీ ఎంత ఉన్నతంగా చేస్తున్నారు. నారీమణులైన మీరే భారతదేశాన్ని ఉద్ధరిస్తారు. ఈ ప్రపంచములోకి రాకపోకల నుండి విడుదల అవ్వవచ్చునా అని కొంతమంది బాబాను అడుగుతారు. అవును, కానీ కొంత సమయం వరకు మాత్రమే. పిల్లలైన మీరు ఆల్రౌండర్లు. ఆది నుండి అంత్యము వరకు పాత్రను అభినయిస్తారు. మిగిలిన వారు ముక్తిధామంలో ఉంటారు. వారి పాత్ర కొద్ది సమయము మాత్రమే ఉంటుంది. వారు స్వర్గములోకి వెళ్లేవారు కాదు. రాకపోకల నుండి ముక్తి అని చివర్లో వచ్చి వెళ్లిపోయేవారికి చెప్పవచ్చు. వారు జ్ఞానము మొదలైనవి వినలేరు. ప్రారంభం నుండి అంత్యము వరకు పాత్రను అభినయించిన వారు మాత్రమే వింటారు. మాకిదే ఇష్టమని కొందరంటారు. మేమక్కడే కూర్చొని ఉంటాము, కాని అలా జరగదు. డ్రామాలో నిర్ణయమై ఉంది. వెళ్ళి మళ్ళీ చివర్లో తప్పకుండా వస్తారు. మిగిలిన సమయమంతా శాంతిధామంలో ఉంటారు. ఇది అనంతమైన డ్రామా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: ఒకటి, సత్యసత్యమైన బ్రాహ్మణులుగా అయి అందరికీ జ్ఞానామృతాన్ని త్రాగించాలి, జ్ఞాన చితిపై కూర్చోపెట్టాలి. రెండు, శరీర నిర్వహణ కొరకు వ్యాపారాలు మొదలైనవన్నీ చేస్తూ పతితుల నుండి పావనంగా అయ్యేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి, అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించాలి. బాబా ఈరోజు వరదానమిస్తున్నారు. నిరంతర స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ద్వారా పిల్ల చేష్టలను సమాప్తం చేసే వానప్రస్థి భవ. వివరణ: చిన్న చిన్న విషయాలలో అమూల్యమైన సంగమ సమయాన్ని పోగొట్టుకోవడం
పిల్ల చేష్టలు లేక వయ్యారాలు ఇప్పుడు ఈ వయ్యారాలు శోభించవు వానప్రస్థంలో కేవలం ఒకే కార్యం ఉంటుంది తండ్రి స్మృతి మరియు సేవ ఈ రెండు తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు లేచిన నిదురించిన సదా స్మృతి మరియు సేవ నిరంతరం ఈ బ్యాలెన్స్ ఉండాలి త్రికాల దర్శులుగా అయ్యి బాల్యంలోని విషయాలను లేక పిల్లల సంస్కారాలను సమాప్తి సమారోహం చేయండి అప్పుడు వానప్రస్థులని అంటారు స్లోగన్ సర్వ ప్రాప్తులతో సంపన్న ఆత్మల గుర్తు సంతుష్టత అంటే తృప్తి తృప్తిగా ఉండండి తృప్తిపరచండి ఓం శాంతి।